HMB ఛానల్ ద్వారా టమ్మీ టైం ప్రాముఖ్యత గురించి కంటిన్యూస్ గా అవగాహన కలుగజేస్తూ వస్తున్నాం. ఫలితంగా ఎందరో తల్లులు తమ బేబీస్ కి టమ్మీ టైం ఇవ్వడం ద్వారా బేబీ బోర్లా పట్టడంలో సక్సెస్ చూశారు. టమ్మీ టైం గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశాం. పుట్టినది మొదలు తల్లి తన బేబీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. బేబీ ఫిజికల్ డెవలప్మెంట్ కోసం టమ్మీ టైం తప్పనిసరి. పుట్టిన మొదలు 6 నెలల వరకు టమ్మీ టైం క్రమం తప్పకుండా ఇవ్వగలిగితే బేబీ డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ మెడ నిలపడం, తల ఎత్తగలగడం, బోర్లా పడడం, అంబాడడం, కూర్చోవడం, నిల్చోవడం, నడవడం ఇవన్నీ త్వరగా అచీవ్ చేయగలరు. పుట్టింది మొదలు కేవలం 1 నిమిషంతో మొదలుపెట్టి బేబీకి అలవాటయ్యే కొద్దీ రోజుకు అప్పుడు కొన్ని నిమిషాల చొప్పున 3వ నెల నిండేసరికి 30 నిమిషాల నుంచి గంట వరకు టమ్మీ టైం ఇవ్వచ్చు. పుట్టింది మొదలు కేవలం 1 నిమిషంతో మొదలుపెట్టి బేబీకి అలవాటయ్యే కొద్దీ రోజుకు అప్పుడప్పుడు కొన్ని నిమిషాల చొప్పున 3వ నెల నిండేసరికి 30 నిమిషాల నుంచి గంట వరకు టమ్మీ టైం ఇవ్వచ్చు. టమ్మీ టైం సమయంలో తప్పనిసరిగా తల్లి లేదా తండ్రి దగ్గర ఉండాలి. ఈ సమయంలో ఎక్స్క్లూజివ్గా బేబీతో టైం స్పెండ్ చేయాలి. బేబీ యాక్టివ్గా మెలకువగా ఉండే సమయం ఎంచుకోవాలి. బేబీ నిద్రపోయేటప్పుడు టమ్మీ టైం ఇవ్వకూడదు. బేబీతో ఆటలాడటం, మాట్లాడటం, స్నానం చేయించటం, డైపర్ మార్చటం ఇలా ఇవన్నీ టమ్మీ టైంలో భాగంగా చేయవచ్చు. టమ్మీ టైంతో ఫిజికల్ డెవలప్మెంట్తో పాటు పొట్టలో ఉన్న గ్యాస్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది టమ్మీ టైం ఇస్తే కలిగే మరో ముఖ్య లాభం. 5 పొజిషన్స్లో టమ్మీ టైం ఇవ్వచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. టమ్మీ టు టమ్మీ, అమ్మ పొట్ట బేబీ పొట్ట తగులుతూ అన్నమాట. మీరు రిలాక్స్డ్గా పడుకుని మీ పొట్టకి బేబీ పొట్ట తగిలేలా పడుకోబెట్టుకోవాలి. బేబీ వీపు మీద చేతులు సపోర్ట్ ఇవ్వాలి. న్యూబోర్న్ బేబీస్కి ఇది బెస్ట్ పొజిషన్. బేబీ తల పైకి ఎత్తలేక కిందకు వాలుస్తున్నా కూడా నో ప్రాబ్లం. ఇలానే బేబీకి నెమ్మదిగా అలవాటయ్యి తల, మెడ, వీపు లేపేందుకు ప్రయత్నం చేస్తుంది. బేబీ తన మోచేతులతో పై బాడీని లేపే ప్రయత్నం చేస్తుంది కూడా. ఐ లెవెల్ స్మైల్, బేబీని బోర్లా వేసి వాళ్ళ ఐ లెవెల్కి మీ ఐస్ వచ్చేలా చేయాలి. బేబీని మంచం మీద వేస్తే మీకు వంగేందుకు సులువుగా ఉంటుంది. మీ ముఖం, మీ గొంతుక బేబీకి ఎంకరేజ్ చేస్తాయి. బేబీతో టైం స్పెండ్ చేసేందుకు కూడా మంచి అవకాశం కదా. బేబీ తల తిప్పేందుకు వీలుగా మీరు కొంచెం అటు ఇటుగా పొజిషన్ మారుస్తూ ఉండాలి. బొమ్మలేవైనా ఉంటే అవి కొంచెం అటు ఇటు ఊపడం, పైకెత్తి చూపించడం ఇవన్నీ బేబీ ఫిజికల్ డెవలప్మెంట్కి దోహదపడతాయి. ఒకే వైపుకి బేబీ తల తిప్పుతూ ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. ఒడిలో టమ్మీ టైం, అమ్మ ఒడి కంటే సౌకర్యంగా ఉండే ప్లేస్ ఉండదు కదా. మీ కాలు కొంచెం పైకి, మరొకటి కొంచెం కిందకి పెట్టి బేబీని ఒడిలో వేసుకోవాలి. ఒక చెయ్యి బేబీ చిన్ కింద, మరో చెయ్యి బేబీ వీపు మీద సపోర్ట్ చేయాలి. మీరు రిలాక్స్డ్గా కూర్చున్నప్పుడు ఇలా చేయొచ్చు. టీవీ, మొబైల్ చూస్తూ ఈ పనొద్దు. మీ కాన్సన్ట్రేషన్ అంతా బేబీ మీదే ఉండాలి. చేతుల్లో ఎత్తుకుంటూ టమ్మీ టైం, ఇలా చేతుల్లో ఉయ్యాలలా బేబీని బోర్లా వేసి టమ్మీ టైం ఇవ్వచ్చు. ఒక చేతిని బేబీ 2 కాళ్ల మధ్య నుంచి బేబీ పొట్ట మీదుగా బేబీ ఛాతి వరకు తెచ్చి మరో చేతిని బేబీ భుజం, చిన్ అలాగే చేతిని సపోర్ట్ చేస్తూ పట్టుకోవాలి. అమ్మల కంటే కూడా నాన్నకి ఈ పొజిషన్ కరెక్ట్గా సూట్ అవుతుంది. బేబీని ఎత్తుకోవాల్సి వచ్చినప్పుడు మామూలుగా ఎత్తుకుని తిప్పే బదులు ఇలానే ఇల్లంతా తిప్పవచ్చు. ఇల్లంతా తిరిగేటప్పుడు గుమ్మాలు, గోడలు బేబీ హెడ్కి తాకకుండా చూసుకోవాలి. డైలీ చేసే యాక్టివిటీస్లో టమ్మీ టైం, వీపు భాగానికి మసాజ్, స్నానం చేయించేటప్పుడు మీ కాళ్ల మీద బేబీని బోర్లా వేసి టమ్మీ టైం ఇవ్వాలి. డైపర్ వేసేటప్పుడు టమ్మీ టైం ఇవ్వచ్చు. బేబీ ఛాతి కింద సపోర్ట్, ఎత్తు కోసం ఇలా టవల్ రోల్ చేసి పెట్టొచ్చు. మరీ ఎత్తుగా వద్దు. అలాగే వీపుకి క్రీమ్ రాసేటప్పుడు, పౌడర్ వేసేటప్పుడు టమ్మీ టైం ఇవ్వచ్చు. ఇలా చేస్తే బేబీ ఆటోమేటిక్గా డైపర్ వేసే ముందు ఆ టైమ్స్లో బోర్లా పడుతుంది. టమ్మీ టైం బేబీ పుట్టిన మొదటి కొన్ని రోజుల్లో మొదలు పెడితే 3 నెలలు తిరగగానే బేబీ తల, మెడ నిలబెడుతుంది. సో మీరందరూ టమ్మీ టైం మొదలు పెడతారు కదూ. ప్రెగ్నెన్సీపై A to Z ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMBLiv ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, so that you don't miss any of our videos.